మార్చి 21 నుండి ఏప్రిల్ 20 తేదీలోపు జన్మించిన వారు మేషరాశి కిందకు వస్తారు. వీరు తీవ్రత, శక్తి, దృఢత్వము, అచంచలమైన నిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తించటే కానీ ఆలోచించటం ఉండదు. సాహసము వీరి ఊపిరి. 10 మందిని కూడా పెట్టుకొని నాయకత్వం వహించట వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో వీరెంతటి త్యాగమునకై వెనుదీరు. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. యుద్ధరంగమున వీరు ఎక్కువగా రాణిస్తారు. పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహించుట వీరికి చాలా సులభం. చక్కటి సంభాషణ, దాతురి, వాగ్దాటితో వేలాది ప్రజలను కూడగట్టుకొని మహాకార్యములు సాధించగలరు. వీరిని అనుసరించి వారు వీరికి విధేయులై ఎంతటి దుష్కార్యంలో నాయకైనను దూకగలరు. వీరి స్వతంత్ర అభిప్రాయములు కలవారు. ఈ స్వతంత్రమునకు ఎవరినైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలివేయుదురు. వీరిని స్వతంత్రముగా వదిలినచో నిర్దుష్టమైన పథకములతో దేన్నైనా సాధించగలరు. ఇట్టి విజయము వీరిలో అహంకారము, నిర్లక్ష్యము, మూర్ఖత్వమును పెంచి వీరి పతనమునకు కారణమగును. దీనికి తోడు వీరు పొగడ్తలకు లొంగిపోవు స్వభావం కలవారు. దీనివలననే కన్యరాశి అందు జన్మించిన వారు తమ మాటలతో వీరిని పడగొట్టుదురు. ఈ విషయమున శ్రద్ధ వహింపనిచో వీరికి పతనము తప్పదు. నిత్య నూతన శక్తి తొనకసలాడుట నిర్మాణాత్మక పథకములు తయారవుతుండును. కానీ వీరి నిర్లక్ష్యము వీరి శత్రువు. ఇతరుల ప్రవర్తనకు తగినట్లుగా ప్రవర్తించక లౌక్యము వీరికి లేకపోవటం వలన కన్యరాశి వారు వీరిని అతి సులభంగా మోసగింపగలరు. వీరు కార్యవాదులు. ఆలోచించుట వీరికి పడదు. మనసున తట్టినా ఏ భావంనైనను కార్యరూపణ పెట్టనదే విడిచిపెట్టరు. క్రమశిక్షణ నేర్పరచుటలో కఠినముగా ఉంటారు. దీనివలన వీరి కింద పనిచేయవారు వీరి ఎడల భయంతో ప్రవర్తించరే గాని నిజమైన అభిమానంతో ప్రవర్తింపరు. కుటుంబమున కూడా ఇట్లే ప్రవర్తించటం వలన వీరి పిల్లలు వీరి వృద్ధాప్యమున వీరిని ఎదిరించరు. నాయకత్వం వహించుట, ఇతరులను నడిపించుట వీరి జీవలక్షణం. వీరి హృదయము దయామయము. ఎవరి ఎందైనను విపరీతమైన ప్రేమ లేక విపరీతమైన కోపం ఉంటుంది. కానీ మధ్య మార్గము ఉండదు. ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. దీనివలన అనారోగ్యమునకు, మానసిక ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. నిర్ణయములు చేయుట యందు వీరి ఆవేశమే ప్రధాన పాత్ర వహించును గాని వివేకము కాదు. దీనివలన అనేక అపజయాలు ఎదుర్కొనవలసి వచ్చును. వీరు నాస్తికులు. కాకపోయినను శాంతసత్వము, ఆచారము వీరికి గెట్టవు. శారీరకముగాను మానసికముగాను శక్తివంతులు, ఉత్సాహవంతులు అగుటచే నిరంతరం స్త్రీ సాంగత్యం వీరికి అవసరమవుతుంటుంది. దీనివల్లనే వృద్ధాప్యమున జీవిత భాగస్వామి చేతిలో వీరు కీలుబొమ్మ అవుతుంటారు. యవ్వనమునందు పురుషులు స్త్రీలను అర్థం చేసుకున్నట్లు పొరపడి మోసపోదురు. ప్రేమ వివాహంలో వీరికి మంచిది కాదు. వృద్ధాప్యమున కూడా వీరికన్నా చాలా చిన్న వయసు గల యువతి వ్యామోహంలో పడి జీవితమున పెద్ద మార్పును తెచ్చుకుంటారు. స్త్రీల విషయంలో నియమము, క్రమశిక్షణతో ప్రవర్తింపకపోయినచో అనేక మంచి అవకాశాలను పోగొట్టుకుంటారు. జన్మత వీరు నాయకులు, పోలీసు, యుద్ధ శాఖలలో రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపారాలు, సంస్థలు నడుపుట వీరికి సులభం. శాస్త్రములు ధరించు ఎట్టి శాఖ ఎందైనను బాగుగా రాణిస్తారు. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారములు వీరికి లాభకరములు. రాజకీయములందు సమర్థులై వ్యవహరించగలరు. క్రీడల యందు కూడా వీరు రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానము ఉంటుంది. ఇతరుల కొరకైనచో కొల్లలుగా అర్జిస్తారు. అది వారికైనను విఫలమగును. వివాహ జీవితమున క్రమశిక్షణం, వివేకము అవసరం. ఆవేశమున చేసినచో నిర్ణయముల వలన జీవితాంతం వీరు బాధపడే అవకాశం ఉంటుంది. చిన్న వయసున వివాహం కానిచో వ్యాయామాదుల యందు దేహశక్తిని వృద్ధి చేసుకుని వృద్ధాప్యమున వివాహమాడి భార్య ఎడల వ్యామోహంతో ప్రవర్తింపట జరగవచ్చును. వీరి ఆందోళన, ఆవేశము, అస్థిమితము, అసహనము అనారోగ్యమును సృష్టించును. సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం వీరు అలవర్చుకున్నచో జీవితమున విజయంతో ముందుకెళ్తారు.
నమస్కారం.